మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 10:2. దుష్టుడు గర్వించి దీనుడి వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలో తమే చిక్కుకొందురుగాక అనే వాక్యము మనం చదువుకున్నాం. ప్రియులారా, దుష్టుడు గర్వించి అనే మాటను మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది గర్వంతో విర్రవీగుతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు దుష్టక్రియలు చేస్తూనే, పాపక్రియలు చేస్తూనే వారికున్న దాన్ని బట్టి వారు గర్వంతో విర్రవీగుతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. దావీదు సమస్యల్లో ఉన్నాడు. గర్విష్ఠులు, అహంకారులు అతన్ని వెంటాడుతూ ఉన్నారు. వారు అతన్ని హింసిస్తూ ఉన్నారు. రకరకాలైన మాటలతో దెప్పి పొడుస్తూ ఉన్నారు. మేము కదల్చబడం, మాకు డబ్బు ఉంది, మాకు బలం ఉంది, మాకు హోదా ఉంది అన్నట్లుగా వారు ఉంటున్నారు. ఈ రోజుల్లో కూడా వారు నిజంగా భక్తి చేస్తున్న వారిని చూసి, అంటే ఈ పాపాన్ని అసహించుకుంటున్న వారిని, పాపము జోలికి వెళ్ళిన వారిని చూచి ఈ రోజుల్లో అనేక మంది హేళన చేసేవారు, ఎటకారం చేసేవారు, మీరెందుకు పనికిరారు అనే మాటలు మాట్లాడేవారు, చిన్న చూపు చూచేవారు అనేక మంది ఉండడం మనం చూస్తున్నాం కదా. ఏమండి, కాబట్టి నేనంటాను, దేవుడు ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్పవారు, వారు పైన ఉన్నవారు. కాబట్టి వారి విషయంలో ఎవరైతే దేవుని బిడ్డలను హీనంగా చూస్తున్నారో వారి విషయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు. ఏమండి, గర్విష్ఠుల పట్ల ఆయనే తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. దావీదు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, ఇదంతయు నీవెరిగి ఉన్నావు, దీని విషయమై నీవే చూసుకుంటావు అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అండి మాదిరి కలిగిన క్రైస్తవుడిగా, మాదిరి కలిగిన భక్తుడిగా ఇక్కడ దావీదు మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు దూరంగా ఉన్నాడనిపించినప్పుడు ఆయన సమీపంగానే ఉన్నాడని గుర్తుచేసుకోవాలి. సమీపం అనేది భూగోళక పరిస్థితి ప్రకారము దేవుడు అంతటా ఉన్నాడని అర్థం. ప్రభును పోలి ఎంతగా నడుచుకుంటామో ఆయన మనకు అంతగా సమీపంగా ఉంటాడు. ప్రియులారా, కాబట్టి దేవునికి సమీపంగా నేడు మీరు నివసింప కోరుతున్నారా? వాక్య సత్యాన్ని మీ మనసులోను, ప్రార్థనను మీ హృదయంలోను నింపుకొని మీ విషయమై దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడని ఆయన యందు నమ్మిక ఉంచి నడుస్తున్నారా? అయితే విజయం మీదే, ఆశీర్వాదం మీదే, సాక్ష్యం మీదే. దేవుడు ఈ మాటలను బహుగా దీవించినగాక. ఆమెన్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా మీరు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.